నన్ను క్షమించమ్మా, ఇది మామూలు కుర్చీ కాదు. నా భార్య ఎప్పుడూ కూర్చునే కుర్చీ. చివరిసారిగా తను శ్వాస విడిచింది కూడా ఆ కుర్చీలోనే. ఆ కుర్చీలో కూర్చుని ఓ గ్లాసు మంచినీళ్లు తెమ్మని నాకు చెప్పింది. నేను తీసుకొచ్చేలోగా తను లోకం నుంచి వెళ్లిపోయింది. ఆ పుణ్యవతి జ్ఞాపకార్థంగా ఆ కుర్చీని పూజగదిలో ఉంచాను. నేనెంతో పవిత్రంగా భావించి ఆ కుర్చీ మీద నువ్వు కాలు పెట్టావని నిన్నలా కొట్టాను. నన్ను అర్థం చేసుకున్నా, అపార్థం చేసుకున్నా, అది నీ ఇష్టం. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంట్లో ఉంటావన్న నమ్మకం నాకు లేదు. ఉండడానికి భయపడతావు. ఉండడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. మగవాళ్లలో కూడా ఇలాంటి ఉత్తములున్నారా అని ఆశ్చర్యపోయాను. మొదట్లో ఆయన మీద ఏర్పడ్డ చాలి ఇప్పుడు అచంచలమైన భక్తిగా మారింది. ఎక్కడో పుట్టిన రాగం ఈ రంజని ఇప్పుడు ఎక్కడికొచ్చి చేరింది. ఈ పనులు నువ్వెందుకురా చేస్తున్నావు? ఏం చేసి తప్పేంటి? శ్రమించి పనిచేయాలి. నా ఖర్చులకు మీరిచ్చే డబ్బు కూడా నేను కష్టపడి సంపాదించిందై ఉండాలి. నాకు తెలిసినంత వరకు కష్టపడి సంపాదించడం తప్పు కాదుగా. మీ ఇంటి పిల్లనే కావచ్చు, అందుకని ఇవ్వండి 2 రూపాయలు. ప్లీజ్, 2 రూపీస్. థ్యాంక్ యూ. నాలో ఉన్న తొందరపాటు ఒక చెడ్డగుణం కావచ్చు, కానీ నాకు మంచిదే అనిపించిన వాటిలో త్వరగా ఐక్యం కావడం నాలో ఉన్న మరో చెడ్డగుణం. నాకు తెలియకుండానే మా ఇంటికి చాలా దగ్గరయ్యాను, బాధ్యతలన్నీ తీసుకున్నాను. ఎస్టేట్లో ఎన్నో పనులు, ఆకలి దంచేస్తుంది. రా రంజని, ఏముందో వచ్చి పెట్టు. డిన్నర్ రెడీగా ఉంది. నువ్వు పనిచేసావా? ఇదేమిటి, నువ్వు తినగా మిగిలిందా? కాదు, మీ భోజనమే ఇంత. అయ్యయ్యో, ఇంతేనా? పెయిన్ తగ్గించాలి కదా, అందుకని. ఏనుగు ఆకలికి అరటిపండు సరిపోతుందా? రంజని, ఈ దీనుని మీద కొంచెం దయ చూపించు. షో, మరెందుకు ఇంత హడావుడి? ఊరికే అట్మాస్ఫియర్ కోసం. తిండిని మాత్రం తగ్గించద్దు, ఎక్సర్సైజ్ చేసి బాడీ తగ్గించుకుంటాను. వెయిట్ తగ్గడం కోసం మంచి ఎక్సర్సైజ్ ఏమిటో తెలుసా? అన్నం పెట్టేటప్పుడు చాలు చాలు అండవి. ఏది, నేను పెడుతుంటాను, మీరు అన్నండి చూద్దాం. చాలు అనండి. ఇంకొంచెం పెట్టి చెప్తాను. చాలు చాలు, గుడ్. ఇప్పుడు తినండి. Thank you.
బ్యాలెన్స్? ఎంత ఇవ్వాలి? 8 రూపాయలు. ఉండి ఇస్తారా? చెప్తూనే ఉన్నాను, వినకుండా నా వెంటబడతావేంటి? నువ్వేమన్నా నా మనస్సాక్షివా లేక సతీ సావిత్ర కూడా రావడానికి? వెళ్ళం అంటేనే న్యూ సెన్స్. డోంట్ ఫాలో, గో. ఏమయ్యా వెనకాలే వచ్చా? ఇప్పుడు ఏం కావాలి నీకు? ముందుకు వచ్చేసా? ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నాకు ఈ తాగుడు అలవాటు తప్ప వేరే ఏ చెడ్డ అలవాటు లేదు. నేను రేసుకు కూడా వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? 4 గుర్రాలు పరిగెడుతుంటే 40,000 మంది గొర్రెల్లో చూస్తూ ఉంటారు. ఆ 40,000 మంది పరిగెట్టినా కూడా ఒక్క గుర్రం కూర్చుని చూస్తుందా? మరెందుకు ఇంకా రేసు? వేస్ట్. కాబట్టి ఇది తప్ప నాకు ఇంకేది బెస్ట్ కదా? అది పడుద్దే, నీ దగ్గర కూడా ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ అస్ సెలబ్రేట్. అరే బాగానే ఇమిటేట్ చేస్తున్నావు అంటే చియర్స్. అరే దాదమ్మ చియ చెప్పి కొట్టాలరా. చియర్స్. ఏంటి మన డాక్టర్ ఇలా తాగేస్తున్నారు? ఈయన డాక్టర్ కాదు, వాళ్ళ తమ్ముడు. తమ్ముడా? తేడాయి తెలియట్లేదు. ఆయన ట్విన్ బ్రదర్, ఇతని వల్లే ఆయనకు చెడ్డ పేరు. రా, ఇతని ఇంట్లో డ్రాప్ చేద్దాం. సార్, సార్. ఎవడో రా నువ్వు, నన్ను ఎత్తుకుపోదా అని చూస్తున్నా? షాపు వాడు అప్పుడే చెప్పాడు మందు కొట్టిన 1/2 గంటలో సైన పైకి వెళ్ళిపోతావు అని. ఆడు చెప్పినట్టుగానే జరుగు. డాక్టర్ కళ్యాణి రైటు. ఏమిటిది, మీ అన్నయ్య హరిని అదుపులో పెట్టేవాళ్ళే లేరా? తాగడానికి లిమిట్ లేదు? తాగడానికి ఇక్కడ వరకే లిమిట్, అంతవరకే తాగాను. డాక్టర్ ఏరి, మెడికల్ కాన్ఫరెన్స్ విషయంగా బయట ఊరికి వెళ్ళారు, రేపటికల్లా వచ్చేస్తారు. బయట ఊరా? ఆ డాక్టర్ ఈ ఊర్లో వైద్యం చేయడా? మీ అన్నయ్య జాగ్రత్తగా చూసుకో. కళ్యాణి వీడికి టిప్స్ ఇచ్చి పంపించు. ఏ తీసుకెళ్ళరా మహేంద్ర. సారీ, నో డ్రింక్స్ ప్లీజ్. కంపెనీ మీటింగ్ లో అంటే ప్రోహిబిటెడ్. ఇక్కడే ఉందయ్యా. నన్ను కంపెల్ చేయకండి ప్లీజ్ మహేందర్, నా కోసం. లేదమ్మా, నేను తాగనని రంజనికి మాట ఇచ్చాను. మాట ఇచ్చట మాట మాటదే ఉందయ్యా. సద్దన్న మూట మందు నువ్వు మానేయగలవా? అని వల్ల అవుతుందా అని. అసలు ఎవరండి రంజని? అదే కదా అడగండ్రా. అదే కదా, ఎవరది? వెళ్ళావా? మీరాలా? షట్ అప్. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఈయన పూర్తిగా చెడిపోయాడు. నిన్న కాక మొన్న వచ్చిన దానికి ఏమిటో మర్యాద? ఐ సే యు ఆల్ షట్ అప్. ఆ అమ్మాయి నా కూతురు లాంటిది. కూతురు లాంటిది అంటే సరిపోయిందా? ఈ సమాజం ఒప్పుకోవద్దు? సమాజాన్ని వదిలేయి. సభా కమిటీ మెంబర్స్ 4 అసలు మేము 4 ఒప్పుకోవద్దా? మీతో నాకేమిటి? నీ కూతురు అయితే ఏం చేస్తావు? మనసులో దురాలోచన లేకపోతే వెంటనే అమ్మాయి పెళ్లి చేయి. అంతే పెళ్లి చేసే. యు యువర్ ఇన్నోసెన్స్. నా మాటకి ఇంత విలువిచ్చారే, ఆయనక ఏం చెప్పినా నేను వినాలి. నా నోటికి తాళం వేయడానికి నాకు పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇంకా అలంకారం పూర్తి కాలేదా? అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చారు. ఒక్క నిమిషం, ఇదిగో రెడీ చేసేస్తాను. ఇంత అలంకారంలోనూ ఒకే ఒక లోటు ఏమిటో తెలుసా? మధ్యపాపిడి లేకపోవడం. మధ్యపాపిడి తీసుకోవడం వల్ల ముఖం ఎంత అందంగా ఉంటుందో ఈ కాలం పిల్లలకి తెలియదు. మధ్యపాపి మీ ఆవిడతో సరి, ఇది ఈ కాలం పిల్ల కదా.